టా యాంకర్ సుమ యాక్టర్ రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుంది వీళ్ళ లవ్ స్టోరీ గురించి ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసు బట్ వీళ్ళ పెళ్లి జరగడానికి ఓ స్టార్ డైరెక్టర్ రీజన్ అట ఆ విషయాన్ని సుమానే బయట పెట్టింది ఇందుకు ఏంటి విషయం తెలియాలంటే డీటెయిల్స్ యాంకర్ అనగానే మీకైనా నాకైనా గుర్తొచ్చేది సుమక్క చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరొచ్చినా సరే సుమక్క సుమక్క అని పిలుస్తారు అందరికీ మామ చందమామ అయినట్లు తెలుగు టీవీ షోలకు వచ్చే వాళ్లకు సుమక్క అయిపోయింది ఇక సుమ రాజీవ్ కన్కాలను లవ్ మ్యారేజ్ చేసుకుంది వీళ్లకు ఇద్దరు పిల్లలు ఈ స్టోరీ అంతా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే దీని గురించి మళ్ళీ చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను గానీ ఇప్పుడు తన పెళ్లి గురించి సుమానే మరో ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేసింది ఇక అసలు విషయానికి వస్తే సుమా హోస్ట్ గా చేస్తున్న షోలో క్యాష్ ఒకటి ప్రతి శనివారం రాత్రి తొమ్మిదిన్నరకు టెలికాస్ట్ అయ్యే ఈ షోకి ఈ వారం పండుగాడు మూవీ టీం వచ్చింది డైరెక్టర్ కె రాఘవేంద్రరావుతో పాటు విష్ణుప్రియ కొరియోగ్రఫర్ యశ్వంత్ మాస్టర్ శెట్టి అనసూయ వచ్చారు ఇక అనసూయతో కలిసి చేతిలో చెయ్యేసుకుని రాఘవేంద్రరావు గారు కూడా షోలోకి ఎంట్రీ ఇచ్చారు ఇలా ఎందుకు వచ్చామో తెలుసా అని సుమని అడిగారు అనసూయ మెట్లు ఎక్కలేదని అందుకే ఆమెను మీరు పట్టుకొచ్చారంటుంది సుమ పని వేసింది అలా కాదని కాలేజ్లో అనసూయ అనే అమ్మాయి ఉండేదని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి ఆలోచనతోనే ఈ అనసూయతో ఎంట్రీ ఇచ్చానని రాఘవేంద్రరావు చెప్పారు లక్కీగా మీ జీవితంలో సుమా అనే అమ్మాయి మాత్రం రాలేదని సుమా అనగా సుమా లేని జీవితం అసలు ఉందా నా వల్లే కదా నీ మ్యారేజ్ అయింది అని రాఘవేంద్రరావు అన్నారు వెంటనే రెస్పాండ్ అయిన సుమా ఆ పాపం మీదే స అని రివర్స్లో రాఘవేంద్రరావుపై పంచ్ వేసింది ఇలా ఫన్నీగా ఉన్న ఈ ప్రోమో ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా అనే ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తోంది మరి సుమ రాఘవేంద్రరావు పంచుల గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కమెంట్స్లో పోస్ట్ చేయండి